ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు శనివారం ఊరట లభించింది పోలీసులు నమోదు చేసిన మూడు ఉగ్రవాద కేసులు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది ఏప్రిల్ నాలుగు వరకు ఇది అమల్లో ఉంటుందని స్థానిక ఏటీసీ జడ్జ్ ఇజాజ్ అహ్మద్ తెలిపారు ఇక ఈ సందర్భంగా ఇమ్రాన్ కోర్టుకు హాజరయ్యారు తనపై నమోదైన కేసులని భోగస్ అని చెప్పారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు ఈ విజ్ఞప్తిని న్యాయమూర్తి మరణించారు అయితే ప్రతి విచారణకు హాజరు కావాలని ఇమ్రాన్ కు స్పష్టం చేశారు అలాగే కోర్టు వద్దకు భారీగా మద్దతు ధరలను తీసుకురావద్దని స్పష్టం చేశారు ఈసారి మీ వెంట పెద్ద సంఖ్యలో జనం వస్తే నేను కేసు విచారణ చేపట్టును అని హెచ్చరించారు ఒక కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి దీనిపై ఈ మూడు కేసులు నమోదు చేయాలి మద్దతుదారులు అమెరికాలోను ఆందోళన విధ్వంసానికి దిగుతున్నారు ఇప్పటికే అమెరికా బ్రిటన్లలో రాయభార కార్యకలాపాలపై దాడులు చేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు తాజాగా భారతీయ జర్నలిస్ట్ పై దాడికి పాల్పడ్డారు అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న భారత రాయభార కార్యాలయం వద్ద లలిత్ అనే భారతీయ జర్నలిస్ట్ పై శనివారం దాడి చేశారు ఖలిస్తాన్ మతదారులు అక్కడ రాయభార కార్యాలయం వద్ద శనివారం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు దీనిపై సమాచారం సేకరించేందుకు లలిత్ అక్కడికి వెళ్లారు ఇక వాళ్ల ఆందోళనకు రిపోర్ట్ చేస్తుండగా కొందరు ఖలిస్తాన్ మద్దతు ఉగ్రదారులు అతనిపై దాడి చేశారు కాగా ఇటీవలి కాలంలో ఖలిస్థాన్ కు అనుకూలంగా అమెరికా బ్రిటన్లో ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి ఇక ఇటీవల పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్ కోసం వేట మొదలు పెట్టడాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారు దీంతో పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి ఈ టోర్నడోలు మిస్సెసిప్ప మరియు అలభామా ప్రాంతాలలో భీభత్సం సృష్టించాయి ఈ ఘటనలో ఇరవై ఐదు మంది దుర్మరణం చెందారు కొందరు గల్లంత అవగా వందలాది మంది గాయపడ్డారు గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ గాలి తాటికి ఇళ్లు దుకాణాలు ఇతర ఆస్తులు నెలమట్టమయ్యాయి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ టోర్నడోలు ఈశాన్య జాక్సన్ మిస్సెసిప్పిలో తొంభై ఆరు కిలోమీటర్ల మేర నష్టం చేశాయి ఇక గ్రామీణ పట్టణాలైన రోలింగ్ ఫోర్క్ సిల్వర్ సిటీలో ఈ సుడి కాలులు పేను సృష్టించాయి ఇళ్ల బయట పార్కు చేసిన కాలు ధ్వంసమయ్యాయి ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి ఇక రహదారులని చెత్తాచెదారంతో నిండిపోయాయి ఇప్పటికే రెస్క్యూ టీం టోర్నెరోలు ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది కొన్ని నెలల క్రితం జుగర్బర్గ్ ప్రకటించినట్లుగానే భార్య ప్రిస్కిలా చాన్ పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా తెలియజేశాడు ఇక ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఉన్న జుగర్బర్గ్ ఇక ప్రిస్కిలా చాన్ జంటకు మూడోసారి కూడా అమ్మాయి పుట్టడం విశేషం దీనిపై జుగర్బర్గ్ తన మూడో కూతురు ఫోటోను కూడా షేర్ చేస్తూ సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడు కొత్త ఏడాది సందర్భంగా జుగర్బర్గ్ తన భార్య ప్రెగ్నెంట్ అని పోస్ట్ చేస్తూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు కాగా హార్డ్వర్డ్ యూనివర్సిటీలో కాలేజ్ మేట్స్ అయిన మార్క్ జుగర్బగ్ ప్రిస్కిల్లా చాన్ రెండు వేల పన్నెండులో ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక ఈ ప్రేమ జంటకు ఇప్పటికే మాక్సిమా చాన్ ఆగస్ట్ అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మూడో కుమార్తెకు కూడా తల్లిదండ్రులయ్యారు జుగర్బగ్ దంపతులు అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహా వ్యవస్థాపకుడు తొంభై నాలుగేళ్ల గోధన్ మురే కన్నుమూశారు శనివారం హవాయిలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఆయన ఇక సెమీ కండక్టర్ల వ్యాపారం ఆ తర్వాత ఆయన ఇంటెల్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు సెమీ కండక్టర్స్ వ్యాపారం కోసం ఆయన ఆ రోజుల్లో కొత్త రూల్స్ రూపొందించారు కంప్యూటర్ ప్రాసెసర్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు ఇక పీసీ రెవల్యూషన్ లో ఆయన పాత్ర ప్రత్యేకమైంది మెమరీస్ చిప్స్ తయారీ ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేశారు ఎలక్ట్రానిక్స్ ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు మైక్రోచి పరిశ్రమలో ఐదు వందల డాలర్ల పెట్టుబడితో బిలీనియర్ గా అవతరించాడు పంతొమ్మిది నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఉత్పత్తి అయిన కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రో ప్రాసెసర్లే ఇక దాని ఫలితంగా చరిత్రలో అత్యంత సంపన్నమైన సెమీ వ్యాపారంగా నిలిచింది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ వోన్ కుమార్తె మార్చి పదహారున జరిగిన క్షిపణి ప్రయోగంలో దాదాపు రెండు లక్షల విలువైన క్రిస్టియన్ డ్యోర్ వెల్వెట్ హుడీని ధరించింది దీనితో ఆమె విలాసవంతమైన జీవన శైలి వార్తలు నిలిచింది పోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హాసియాంగ్ పదిహేడు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తున్నప్పుడు కిమ్ జూ ఏ యొక్క డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది అయితే దక్షిణ కొరియా వార్తా సంస్థ ది చోసస్ ఇల్వో నియంత కుమార్తె ధరించిన జాకెట్ నిజమైనదా లేదా నకిలీదా అనే సందేహాన్ని లేవనెత్తింది ఇక ఇదిలా ఉండగా నవంబర్ నుండి జూ సార్లు బహిరంగంగా కనిపించింది ఉత్తర కొరియా ఈ మధ్య రేడియో యాక్టివ్ సునామిని విడదీగల నీటి అడుగున అనుదాడి డ్రోన్ ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా తెలిపింది ప్రాంతీయ భద్రతా పరిస్థితి క్షీణించడానికి ఇటీవల యుఎస్ దక్షిణ కొరియా వ్యాయామాలు కారణమని ఆరోపించింది దీనికి ప్రతిస్పందనగా పోంగ్యాంగ్ తన స్వంత సైనిక కసరత్తులను